గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో మీ అందరికి అర్థమైపోయింది కదా, ఎస్ ఇట్స్ ఆల్ అబౌట్ హరిణి బర్త్డే ప్రిపరేషన్స్ అనమాట. సో ప్రిపరేషన్స్ అంటే పెద్దగా ఏం లేవు ఈ ఇయర్, యాక్చువల్లీ ఏమొద్దు, సింపుల్గా స్కూల్లో వరకే చేసేద్దాము, లేదా స్కూల్ ఫ్రెండ్స్తో ఏదైనా ఒక చిన్న పార్టీ లైక్ ప్లే ఏరియా అలా ఏమైనా హోస్ట్ చేద్దాం అనేసి అని అనుకున్నాను. కాకపోతే పాప మాట వినట్లేదన్నమాట, ఎలాగైనా బర్త్డే కావాలి, అట్లీస్ట్ నాకు కేక్ కటింగ్ కావాలి, గిఫ్ట్స్ కావాలి, ఇంకా వాళ్ళు విన్నారు కదా ఈ ఏజ్లో. సో సరే ఏదైనా ప్లాన్ చేద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే నేను లైట్గా అలా రెడీ అయిపోయి శివ కోసం వెయిట్ చేస్తున్నాను. శివ ఆఫీస్ నుంచి రాగానే ఇంటి దగ్గర మాకు ఒక బేకరీ ఉందన్నమాట, సో అక్కడ చూసి వద్దాము ప్లేస్ అండ్ ఫుడ్, అది మాట్లాడేసి వద్దాము లైక్ ఎంతమందిని మనం అకామిడేట్ చేయొచ్చు, ఎంతమందిని అక్కడ సెట్ చేయొచ్చు, ఎంతమంది వరకుని మనం ఇన్వైట్ చేయొచ్చు అని చెప్పేసి. సో అయితే అక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంట్లో కాకుండా సింపుల్ ఒక చిన్న బ్యాక్ డ్రాప్ డెకర్ తోటి అండ్ ఫుడ్ అంతా కూడా ఎలాగో బేకరీలో హోస్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఈ విషయం హరిణికి తెలియదు అన్నమాట. సో ఐ టోల్డ్ హర్కి లైక్ ఏం లేదు ఈ ఇయర్, ఓన్లీ స్కూల్లో చాక్లెట్స్ ఇచ్చి వచ్చేసాయి అండ్ నీ ఫ్రెండ్స్కి అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసాయి, మ్యామ్స్కి నీకు ఇచ్చిన నచ్చింది ఇచ్చేసాయి. సో సింపుల్ అంతే. అంటే అది కూడా పాపం ఇట్స్ ఓకే అమ్మా, కానీ నాకు మీరు మాత్రం గిఫ్ట్స్ ఇవ్వాలి అనేసి అని అంది. అండ్ అత్తయ్యకి 7 గిఫ్ట్స్ అడిగిందనమాట, దిస్ ఈస్ హర్ 7th బర్త్డే. అండ్ ఇప్పుడైతే నేను వెళ్ళి ఆ ప్లేస్ చూసేసి వచ్చి దాని తర్వాత కేక్ కూడా అక్కడే ఆర్డర్ చేసేసి రేపు చిన్న షాపింగ్ ఉందన్నమాట, లైక్ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా ఇన్వైట్ చేసిన వాళ్ళకి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా తీసుకోవడానికి. సో ఆ చిన్న షాపింగ్ రేపు వీకెండ్ కాబట్టి రేపు నేను శివ అలా ఫినిష్ చేసుకుంటే మండే తను స్కూల్కి తీసుకెళ్తుంది కొన్ని గిఫ్ట్స్ ఫర్ స్కూల్ ఫ్రెండ్స్ అండ్ రిమైనింగ్వి ఇక్కడ ఫ్రెండ్స్కి ఇస్తుంది. సో అలా ప్లాన్ చేస్తున్నాం, ఎలా టర్న్ అవుతుందో చూడాలి, మీరు కూడా చూసేయండి. హరిణి, హాయ్ హరిణి, నేను బయటకు వెళ్ళి వస్తా, ఈలోపు నువ్వు చదువుకో కంప్యూటర్. ఈ కంప్యూటర్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నావు? ఎక్కడికి వచ్చేది? నేను చిన్న షాపింగ్కి వెళ్తున్నాను నాన్న, పని ఉంది నాన్నకి, నాకు పర్సనల్ పని ఉంది. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తున్నాయి? అత్తయ్య బర్త్డే ఉంది, మామయ్య బర్త్డే, ఫస్ట్ అత్తయ్య బర్త్డే ఉంది, తర్వాత మామయ్య బర్త్డే ఉంది, తర్వాత నీ బర్త్డే ఉంది. ఎవరు చెప్పారు నేను రిటర్న్ గిఫ్ట్ షాపింగ్కి వెళ్తున్నాను? అసలు బర్త్డే వద్దన్నావు కదా, సింపుల్గా స్కూల్లో చాక్లెట్స్ ఇచ్చి వస్తా అన్నావుగా. ఏమైంది? ఏం లేదు, ఈ ఇయర్ సింపుల్ బర్త్డే, పన్ను వచ్చాక బర్త్డే చేద్దాం. నాన్న మళ్ళీ మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, శ్రీమంతం ఉంటుంది కదా నాన్న, బేబీ షవర్ ఉంటుంది కదా. లేదు లేదు, నువ్వు వెళ్ళొచ్చే లోపు నువ్వు చదువుకో, నేను బయటకు వెళ్ళి వస్తా, దాని తర్వాత వచ్చాక మాట్లాడతాం. నాలుగు శివ రెడీ అయ్యి వచ్చా. శివ హలో, జ్యూస్ తాగేసి ప్లీజ్. తాగేసావా? ఇక్కడ నుంచి కిందకి వాక్ చేసుకుంటూ వెళ్తాం, అక్కడ ఆటో వస్తుంది, అది ఎక్కేసి మళ్ళీ అక్కడ దిగి అక్కడ వాక్ చేస్తాం. ఆటోలో వెళ్ళడానికి రీజన్ చెప్పు, ఆటోలో మాట్లాడితే వినబడదు. ఆడ కారు వెళ్తే ఇంక వచ్చేటప్పుడు ఇంక అంతే. శివ మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ అన్నమాట మేము వెళ్ళే లొకేషన్స్ అన్ని. గోవింద 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 గోవింద. మళ్ళీ ఆటోలో ఫస్ట్ జర్నీ మై ఫేవరెట్ ఆటో రైడ్స్ అన్నమాట, చాలా డేస్ నుంచి మిస్ అయ్యాను, చాలా డేస్ తర్వాత ఇక్కడ శివకుడు ఆటో రైడ్స్ ఇష్టం. బ్యాంకాక్.
మీ ఇంట్లో ఏ పార్టీలైనా పూజలైనా ఫస్ట్ అందరూ వచ్చే ప్లేస్ హైదరాబాద్ లో వాళ్ళు బేగం బజార్. చాలా మంది యాక్చువల్లీ ఒక నిమిషం ఒక రౌండ్ ట్రయల్ చేస్తాం, ప్లేస్ చూపిగానే గుర్తుపడతారని. సో ఈ షాప్ గత కొన్నేళ్ళగా మేము వస్తూ ఉన్నాం అన్నమాట. హర్ని ఫస్ట్ బర్త్డే నుంచి ఆల్మోస్ట్, లేదు లేదు మనం డెకోర్ వాళ్ళకి ఇచ్చినా కూడా కొన్ని ఐటమ్స్కి, రిటర్న్ గిఫ్ట్స్కి, కొన్ని ఐటమ్స్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఇది బేగం బజార్లో కుసుమ్ గిఫ్ట్ అండ్ షాప్. ఎవరిని అడిగినా చెప్పేస్తారు చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అన్ని చాలా ఐటమ్స్ లైక్ రిటర్న్ గిఫ్ట్స్లో కూడా మనకి చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే మంచి కూర్చున్నా. బర్త్డే పర్సన్ తప్ప మిగతాన్ని దొరుకుతాడు. కంపల్సరీ మార్నింగ్ అవర్స్ వస్తేనే బెస్ట్ గా షాప్ చేయొచ్చు. తర్వాత అంతా జనాలు ఉంటారు. ఇది బాగుంది కదా మేడం. క్యా ఇది మాట్లాడే, ఇది ఇలాగే పెట్టుకోవాలి కదా. అంతే క్యూట్, బాగుంది పెట్టుకో. సో చాలా బాగుంది కదా పిల్ల బర్త్డే పార్టీకి అయ్యేట్లేదు. వద్దు, లాస్ట్ టైం కూడా అడిగావు, పాత బ్లాగ్లో ఉంది చూడు, గోరు కూడా ఇచ్చింది. అది ఈ షాప్ కూడా ఇది కుసుమ్ పార్టీ షాప్ కి ఎదురుగా షాప్ అండి. ఏమైనా దొరికిందా మాషాలో? ఇట్లా వీళ్ళకైతే బాగుంటుంది కదా, వాళ్ళకి మ్యాజిక్ బుక్ కొంచెం ఇలాంటి మ్యాజిక్ వాటర్ బుక్ ఓకే. ఇందులో వాటర్ వాటర్ నింపేస్తే ఓపెన్ చేస్తే బాగుంటుంది. బాగుంది. రిటర్న్ గిఫ్ట్స్ లో దన్ దాట్ డ్యూటీస్ కానీ అక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ తిప్పేసుకుంటున్నారు. సో రిటర్న్ గిఫ్ట్స్ అండ్ కొన్ని పార్టీకి కావాల్సినవి కొనేసాం. ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ దిస్ ఇస్ రెగ్యులర్ స్పాట్. అరే కింద చట్నీ చూడు, ఈజీ ఉంటుంది కదా. నీ ఫేవరెట్ డోక్లా తీసుకోలే, అది ఉంటుంది నీకు ఎంజాయ్. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కదా దాని దగ్గర. పట్టుకారు అయితే బాగుంది. నూనెకేనా ఉందా? క్యారేజ్ ఉంది. అది నార్మల్ దానిలో ఉంది కానీ బాగానే ఉంది. అయ్యా రెగ్యులర్ సైజ్ లా ఉంది కానీ అవును. హే గాయ్స్, సో హరిని బర్త్డే అయితే ప్రిపరేషన్స్ నావి అవుతున్నాయి అన్నమాట. సో ఐ హ్యావ్ వన్ రీజన్ ఏంటి అంటే హరిని బర్త్డే ప్రిపరేషన్స్ లో ఏంటంటే హరిని బర్త్డే తర్వాత నేను ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ తర్వాత అంటే ఇంకా నాకు అంత ఓపిక ఉండకపోవచ్చు, ఇప్పటికే కొంచెం అలసిపోతూ ఆయాసపడుతూ ఉన్నాను కాబట్టి. సో హరిని బర్త్డే తర్వాత కొంచెం దానికి ఏమంటారు చిన్న బ్రేక్ ఉందన్నమాట, సెకండ్ క్లాస్ పోర్షన్ స్టార్ట్ అవ్వకముందు. సో ఆ హాలిడేస్లోనే మేము ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది, మళ్ళీ ఎవరు ప్రత్యేకంగా సెలవు పెట్టాల్సిన అవసరం లేదు అనేసి అని అనుకున్నాను. సో దానికి సంబంధించి నేను ఇవాళ నెయిల్స్ ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాను. అసలు వద్దనుకున్నాను కానీ ఇంకా శివ అసలు ఒప్పుకోవట్లేదు. లైక్ ఇది లైఫ్ టైం మెమొరబుల్ పిక్చర్స్, ఇవి వెళ్ళి పెట్టించుకోరా, నీకు అంత ఇబ్బంది అయితే నెక్స్ట్ డేనే తీసేసేయి అనేసి అని అన్నారు. ఇంకా ఇంటికి పిలిచి పెట్టించుకుందాం అనుకున్నాను కానీ
టైమ్ మళ్ళా సపరేట్గా దానికోసం ఎవరు స్పెండ్ చేస్తారు, వెళ్ళి ఒక గంటలో వచ్చేయచ్చు అని చెప్పి నేనైతే బయలుదేరాను. అండ్ ఇవాళ నాకు కంపెనీగా ఆశ్రిత వస్తుంది. ఆశ్రితకి ఇవాళ హాలిడే. ఏం చేస్తున్నావు ఆశ్రిత? తెచ్చుకున్నావా? సో తనకు ఒక ఫోన్ ఉంటుంది అన్నమాట, అంటే ఓన్లీ ఫ్యామిలీ కమ్యూనికేట్ చేయడానికి. సో అలా అప్పుడప్పుడు క్యారీ చేసుకుంది. సో హరిని బర్త్డేకి నా హడావిడి అంటే, తర్వాత హరిని స్కూల్లో ఉంది, ఇంకా ఈ వీడియో తర్వాత చూసాక నా బర్త్డేకి నువ్వు నేర్చు పెట్టించుకోవడం ఏంటా అని నన్ను క్లాస్ పిక్కుది. కాకపోతే ఐ హ్యావ్ రీజన్, కాబట్టి వీఆర్ గోయింగ్ నా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, వెళ్ళి వచ్చేది జస్ట్ 1 అవర్ టైం అయినా, లైక్ అక్కడంతా ఓవరాల్గా. ఈలోపు మధ్య ఏం చేశారు చూడండి, యాపిల్ అండ్ వెల్ షో యూ వెయిట్ ఇచ్చి ఇది ఫినిష్ అయిపోవాలి అంట. మళ్ళీ ఇంటికి వచ్చి నేను లంచ్ చేయాలి. దిస్ ఇస్ కోకోనట్ వాటర్ అండ్ మళ్ళీ నా వాటర్ బాటిల్ నాకుంది. ఇవన్నీ ఫినిష్ చేసేసి నువ్వు ఇంటికి రావాలి అనేసి అని అన్నారు. ఎక్కడ పడితే నా పొట్టలో ఆల్రెడీ స్పేస్ని బేబీ ఆక్యుపై చేసి ఉన్నదాన్ని ఇంకా ఒత్తుతూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ నేను తిని ఎలా కూర్చొని పెట్టించుకోను, ఏం చేస్తా మీరు? ఇలాంటి టైంలో ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది నేను ఇప్పుడు వెళ్ళేలోపు ఇవన్నీ సేల్ చేయాలన్నమాట, అంటే తినేసి కొంచెం పనిచేసి ఏదో ఒకటి చేయాలి. చూడండి అప్పుడే ఎండ అయితే అద్దరు కొట్టేస్తుంది బాబు. సమ్మర్ అసలు బయటికి రావాలంటే భయం వేస్తుంది ఎండకి ట్రాఫిక్కి. ఫస్ట్ అయితే ఎండ డే టైంలో, ఇంకా ఈవినింగ్ టైమ్స్లో ఎట్లా వెళ్దామంటే ఈ ట్రాఫిక్. సింపుల్గా సో అయిపోయింది నేను స్క్రీన్కి వెళ్ళాలి. హరిని ఇప్పుడు వచ్చేసింది, ఆల్రెడీ గొడవ స్టార్ట్ చేసింది. లెట్స్ గో శితా. సో గాయ్స్ నిన్నంతా కూడా షాపింగ్ అమ్మో బాబోయ్ చాలా హడావిడిగా జరిగింది, ఎందుకంటే చాలా ఎండలు స్టార్ట్ అయిపోయాయి, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అందులోనూ మేము ఆటోలో వెళ్ళొచ్చాం కాబట్టి ఇలా ఉండింది. సో ఇంకా ప్యాకింగ్ అది నాకు కుదరలేదు నిన్న. ఇప్పుడైతే హరిని స్కూల్కి వెళ్ళిపోయింది, శివ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఈ టైంలో నేను ప్యాక్ చేసుకోవచ్చు, నీట్గా సెట్ చేసి పెట్టేయచ్చు దాని రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పేసి చేసేస్తున్నాను. హరిని స్కూల్కి ఇవాళ చాక్లెట్స్ ఇచ్చి పంపించాను అనమాట. సో ఎలా రెడీ అయ్యి వెళ్ళిందో చూడండి. సో స్కూల్కి అయితే ఇవాళ అలా రెడీ వెళ్ళిపోయింది, ఎందుకంటే హరినికి ఎగ్జామ్స్ అన్నది అయిపోయాయి, ఫస్ట్ క్లాస్ అన్నది అయిపోయింది. సో ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ది స్కూల్ అండ్ స్కూల్లో కూడా పార్టీ ఉందని చెప్పేసి అన్నది. ఇవాళ తను చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ చేసేస్తుంది స్కూల్లో. మళ్ళీ ఒక 10 డేస్ బ్రేక్, ఆఫ్టర్ 10 డేస్ మళ్ళీ తనకి 1 మంత్ సెకండ్ క్లాస్ పోర్షన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది అనమాట. కేంబ్రిడ్జ్ సిలబస్ కాబట్టి కొంచెం అప్డేటెడ్గా అడ్వాన్స్గా ఉంటారు. సో అలా హరినిని పంపించేశాను. సో రేపు హరినిది యాక్చువల్లీ బర్త్డే కాబట్టి, సో అందుకే ఇవాళ నేను ఇవి ప్యాకింగ్స్ అవన్నీ కూడా చేసేస్తున్నాను. ఇది అక్కడ కొన్నాను, నేను ట్రై చేయాలి, దూరికి ట్రై చేద్దాం. ఓ వావ్, ఇది నాకు సరిపోయినట్టుంది, హరినికి పెడితే ఎలా ఉంటుందో చూడాలి. సో ఇది ఇవేవి కూడా దానికి చూపించలేదు, జస్ట్ ఏదో వేరే రీజన్ చెప్పానన్నమాట నేను నిన్న బేగం బజార్ వెళ్ళినందుకు. ఇవన్నీ కూడా క్యాప్స్, ఇవన్నీ కూడా నేను తెప్పించేసాను. యాక్చువల్లీ ఎప్పుడు ఏం చేస్తామంటే, ఎవరికైతే మేము డెకోర్ చెప్తామో వాళ్ళకే చెప్పేస్తాము. కాకపోతే ఈసారి మాషాన్ బేర్ థీమ్ అనేసరికి ఇక్కడ ఇంటి దగ్గర అవి ప్రాపర్గా ఎక్కడ దొరకట్లేదు. సో బేకరీలో వాళ్ళకు కూడా దొరకట్లేదు అని అంటే ఇంకా నేను కొన్ని ట్రై చేసి కొన్ని తీసుకొచ్చాను, మిగతాన్ని వాళ్ళే చేస్తున్నారు. ఈ పెయింట్ బుక్స్ అండ్ అలాగే ఈ కలర్ పెన్సిల్స్, ఇట్లోనే పేపర్ అండ్ సైడ్కి ఇట్లా కలర్ ప్యాలెట్ ఉంటుంది, దాన్ని మనము 1 టైం యూజ్ కింద చేసుకోవచ్చు. జస్ట్ ఇలా స్ప్రే చేసి ఈ బ్రష్ తోటి ఆ కలర్ ప్యాలెట్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది లోపల వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డ్రాయింగ్స్ ఉంటాయి, ఇట్లా ప్రతి పేజ్కి ఇట్లా కలర్ ప్యాలెట్ ఇస్తారనమాట. పెన్సిల్స్ నేను ఊరికే తీసుకున్నాను. ఇది కాకుండా అండ్ మా పాపకైతే స్టిక్కర్స్ పిచ్చి ఉంది, మరి మిగతా పిల్లలకి స్టిక్కర్స్ ఇష్టమా లేదా అని నాకైతే తెలీదు. సో స్టిక్కర్స్ కూడా ఇద్దాము ఒక గిఫ్ట్ ప్యాక్లో అనేసి. సో ఐ బాట్ ఫ్యూ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్, ఇందులో కూడా వెరైటీ వెరైటీ స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ చాక్లెట్స్ కూడా ఇవ్వాలి కదా బర్త్డే అంటే, కేక్ ఎలాగో అక్కడ కట్ చేస్తాం. సో చాక్లెట్స్కి నేను ఏం చేశానంటే, ఇది నేను అక్కడ బేగం బజార్లో కాదు అమెజాన్లో కొన్నానమాట. సో దీంట్లో చాక్లెట్స్ వేసేసి మనము ఇలా పెట్టేయచ్చు బ్యాక్లో. సో ఇట్స్ లుకింగ్ క్యూట్ రైట్. సో ఇలా ఇది అమెజాన్లో కొన్నాను నేను, పెట్స్ లైటింగ్ వస్తుంది. ఎస్, సో ఇట్లా
డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వస్తుంది లైటింగ్స్. సో ఏదన్నా పార్టీ మోడ్ క్రియేట్ చేయడానికి ఉంటుందని చెప్పేసి అది. అండ్ బ్యాగ్స్ నాకు బేగంబజార్లో అంతగా నచ్చలేదు, నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కూడా ఏంటంటే కిడ్స్కి నచ్చేలాగా, యూ క్యాన్ సీ దే క్యాన్ కలర్ ఆన్ దిస్ బ్యాగ్, మంచిగా దీని మీద కలరింగ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇది అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఏమేమి పెట్టేస్తున్నానో చూపించేస్తాను. సిల్ బాక్స్, కలర్ పెన్సిల్స్ది, అలాగే ఒక డ్రాయింగ్ బుక్ అండ్ స్పెట్స్, స్టిక్కర్స్ చాలా టైప్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ 2 types విల్ ప్లేస్ ఇట్, బికాజ్ బాయా గర్లా అన్నది మనకి తెలియదు కాబట్టి ఇలా మిక్కీ స్మైలీ ఇట్లా ఏమైనా పెట్టేద్దాం, సో దాట్ వాళ్ళు ఏం కావాలో అది చూస్ చేసుకుంటారు. అండ్ కొన్ని చాక్లెట్స్, సో చాక్లెట్స్ ఆల్రెడీ మేడం స్కూల్లో ఇచ్చేసింది కాబట్టి ఒక కొన్ని ఫ్యూ చాక్లెట్స్ ఒక 4 to 5. ఇది వాళ్ళకి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ అనమాట. సో ఇలా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఫాస్ట్గా సెట్ చేసేసాలి. మనం ఇక్కడే కూర్చుంటే టైం అంతా కూడా ఇక్కడే అయిపోతుంది కాబట్టి కొర ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను ఫాస్ట్గా సెట్ చేసేసాలి. సో ఇదంతా పెద్ద వ్లాగ్ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బేసిక్గా నేను ఏం కొనుక్కొచ్చాను, ఏమి ఇస్తున్నాను చూపించడానికి ఇది చేశానమాట. సో పిల్లలకి నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ దీంట్లో ఏదైనా డ్రింక్ యాడ్ చేయాలి, ఇలా ఇదర్ పెప్పర్ బోట్ ఆర్ ఫ్రూటీ, వాళ్ళకి నచ్చేది ఏదైనా ఒక డ్రింక్ యాడ్ చేసేసామనుకుంటే దిల్ బీ మోర్ హ్యాపీ. సో ఫైనల్గా అది ఒకటి పెండింగ్ ఉంది. దిస్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ ఫ్రమ్ హర్నీ 7th బర్త్డే సెలబ్రేషన్స్. సో ఈసారి కొంచెం సింపుల్గా కాబట్టి గిఫ్ట్స్ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి. లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే నేను కెమెరా బాటిల్ గిఫ్ట్ చేశానమాట. సో అప్పుడు కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం. ఈసారి సింపుల్గా కాబట్టి గిఫ్ట్స్ కూడా సింపుల్గా అనమాట, ఎందుకంటే మాకు నెక్స్ట్ పెద్ద సెలబ్రేషన్ ఉంది కాబట్టి బడ్జెట్ వైజ్ కూడా అన్ని ప్లాన్ చేసుకోవాలి కాబట్టి సో ఇలా ప్లాన్ చేసామన్నమాట, డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి. సో ఐ హోప్ మీ అందరికీ హరిణి బర్త్డే ప్రిపరేషన్స్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. సో డోంట్ మిస్ టు వాచ్ ప్రిపరేషన్ బ్లాగ్ అండ్ అలాగే అప్కమింగ్ హరిణి బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్, ఎందుకంటే కొంచెం సర్ప్రైజింగ్ అయితే ఉండబోతుంది. సో మిస్ చేయకుండా ఆ బ్లాగ్ కూడా చూసేసేయండి. స్టే ట్యూన్ ఫర్ దాట్ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. కాంప్లిమెంటరీయా? ఎన్ని సంవత్సరాలు అని అడుగు. ఇగో దీన్ని చూస్తే ఇగో ఆ డబ్బా మీద స్టిక్కర్ రోలెక్స్ అంటే ఆ రోలెక్స్.